బ్రహ్మంగారు చెప్పిన నమ్మలేని నిజాలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వైరస్ సంగతి ఏమో కానీ బ్రహ్మంగారు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో అద్భుత విషయాలు వెల్లడించారు. అయితే ఇంతకాలం ఎవరు కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి సీరియస్ గా తీసుకోలేదు. కొన్ని జరుగుతున్నా కూడా కాకతాళీయంగా జరుగుతున్నాయని, కొన్నింటిని ఆయన ఊహించి ఉండవచ్చని అనుకున్నారు. కానీ ఊహ కూడా అందని వైరస్ గురించి అప్పట్లో బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దాన్ని కూడా కొందరు లైట్గా తీసుకోగా మరొకటి ఆయన చెప్పిందే జరిగింది. ఇప్పటి వరకు తిరుమల శ్రీనివాసుడి దర్శనంను ఆలయ అధికారులు మూసివేస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ అనుహాస్యంగా తిరుమల కొండలను మూసివేశారు. ఇప్పటి వరకు చరిత్రలో ఇలా జరగలేదు. ఇంతగా కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోవద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదొక్కటే కాదు, తిరుమలకు సంబంధించిన వీరబ్రహ్మేంద్ర స్వామి అనేక విషయాలు వివరించారు. ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్న తరువాత కొన్ని రోజులకు తిరుమల ఆలయంలో దేవకన్యలు వచ్చి నాట్యం చేస్తారంట. మహాలక్ష్మి ఆ సమయంలో పాట పాడుతుందంట. అలాగే శ్రీవారికి అర్ధరాత్రి పూట పూజారులు పూజలు నిర్వహిస్తారని చెప్పారు. దేవతలు వచ్చి బంగారు పుష్పాలతో శ్రీవారికి పూజలు చేస్తారని, తిరుమల శిఖరాన 7 తరల సర్పం ప్రత్యక్షమవుతుందని, ఆ సర్పం బ్రాహ్మణుడిగా మారి వేదాలు చెప్తారని తెలిపారు. అలాగే వెంకన్న కళ్యాణ విగ్రహం క్షణంలో మాయమవుతుందని, ఆ తర్వాత ఆ విగ్రహం అలివేల మంగమ్మ ఆలయంలో కనిపిస్తుందని తెలిపారు. అలాగే ఆంజనేయ స్వామి సాధువు రూపంలో శ్రీవారి దర్శనానికి వస్తాడని, ఆ సమయంలో కొండల్లోని కోతులు ఆయన్ని గుర్తించి పూజిస్తాయని, ఆ సమయంలో మధుర మీనాక్షి, కలకత్తా కాళీ, దుర్గామాత, వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామి ఇలా చాలామంది శ్రీవారి దర్శనానికి వస్తారని తెలిపారు. ఇంకా ఆయన చెప్పిన దాని ప్రకారం తిరుమలలో ధూప దీప నైవేద్యాలకు సైతం నోచుకోకుండా రోజుల కొద్దీ స్వామివారికి ఎలాంటి పూజలు జరగవని, అదే సమయంలో శ్రీశైలంలో ఈశ్వరుడికి మాత్రం పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయని, అప్పుడే యాగంటిలో ఉన్న బసవన్న లేచి అరుస్తాడని, శ్రీశైలం జలాశయంలో ఒక్క చుక్క నీరు కూడా ఉండదని, అప్పుడే కలియుగం అంతమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఇవే కాకుండా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఇంకా పలు విషయాలు చెప్పారు. ఈ సృష్టికి పెద్ద విపత్తు వస్తుందని, ఆ విపత్తు తూర్పు నుండి సంభవిస్తుందని అన్నారు. ఆ విపత్తు ఏంటో, అదే వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన కొందరిలో వ్యక్తమవుతుంది. ఇంకొందరు యుగాంతం వచ్చేస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రజత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.